హలో ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు రివ్యూలో అయితే క్లాష్ ఆఫ్ ఫ్రెండ్స్లో కొత్తగా అయితే వచ్చాయని అయితే వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. దాని పేరు కనుక చూస్తే మనకి డార్క్ ఏజెస్ ఛాంపియన్ అని ఉంది. ఆల్రెడీ మనంత కింగ్కి క్వీన్కి అయితే వచ్చాయి, అదైతే కంప్లీట్ అయితే చేసాం. మీరు ఛాలెంజెస్ త్వరగా కంప్లీట్ చేయాలంటే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర అయితే ఉన్నాం. కొంచెం అయితే 500 కంప్లీట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ వెయిట్ అయింది. నేను 3 or 4 o'clock అయితే ఫోర్ చేస్తాను. ఇంకా మీకు చిన్న టిప్ అంటే ఏంటంటే, మీరు నాకు బిల్డర్ హాల్కి వచ్చారు, కొత్తగా బిల్డర్ హాల్ అప్డేట్ రాబోతుంది కదా ఫ్రెండ్స్. ఈ కొత్త అప్డేట్లో మీరు ఏం చేస్తారంటే, ఈ చివరి ట్రిప్స్ ఉంటా ఇవి హాగ్ రైడర్ని కానీ సూపర్ పెక్క కెనాన్స్ వీటిని కనుక మీరు లెవెల్ 10 కన్నా తక్కువ అని అనుకోండి, మీరు అయితే వాటిని అయితే అప్గ్రేడ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్లో అయితే అప్గ్రేడ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత అప్డేట్లు ఏంటంటే అవన్నీ అయితే అట్లీస్ట్ లెవెల్ 10 అయితే ఉంటాయి మీకు. సో మీరు 10 కనుక తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడైతే అప్డేట్ అయితే పెట్టుకోవద్దు. ఈ స్టార్టింగ్లో ఉంటా బార్బేరియన్, ఈ స్నికి, ఆర్చర్, ఇంకా ఈ జెయింట్ ఇలాంటివి అయితే పెట్టుకోండి. ఇవి మీరు పెట్టుకుంటే అయితే మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ఛాన్ అయితే చూద్దాం. మీరు మన వీడియోస్ నచ్చితే కొంచెం అయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఛాన్ కనుక చూస్తే ఛాన్ కంప్లీట్ చేస్తే మనకి బిల్డర్ పాయింట్ అయితే వచ్చింది. ఇంకా 25 gems అయితే వస్తాయి. కొత్తగా అయితే స్కిన్ అయితే వచ్చింది వీడిది, 900 rupees. దాంతోపాటు అయితే పక్కన ఇంకో సీనరీ స్కిన్ కూడా అయితే ఉంది, పక్కన స్టాచ్యూ కూడా ఉంది, 270 rupees. ఈ రెండు అయితే 900. ఇంకా ఎలా ఉండిద్ది వాడు స్కిన్ అయితే ఆర్సీది ఉంటే తీసుకోండి. లైక్ ఇప్పుడు మనం అయితే అటాక్ అయితే చేద్దాం. అయితే ఏమి అటాక్ చేయాలా, జస్ట్ ఇందాకే వచ్చింది 140 అలా వచ్చినట్టుంది. 10 minutes అదైతే చేస్తున్నాను. బేసుకొని చూస్తే 1015 అయితే ఉంది. ఇంక మనకి ట్రూప్స్ అయితే చాలా ఇచ్చాడు. ఇందాక నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నప్పుడు ఇది లేదు ఫ్రెండ్స్, ఏది ఇది ఫ్లేమ్ ఫిల్లింగర్, జస్ట్ లోపల డ్రాగన్ ఒకటే ఉంది. ఫ్లేమ్ ఫిల్లింగర్ కూడా ఇచ్చాడు కాబట్టి కొంచెం అయితే ఈజీగా అయితే ఉంది, ఈజీగా అయితే ఉండిద్ది. ఎందుకంటే ఏమైనా పెద్ద కష్టమైతే లేవు ఇదంతా. లైక్ చూడటానికి కొంచెం డిఫికల్ట్ అయితే ఉండిద్ది కొంచెం బేస్ చూస్తే. సీనరీ అయితే మీరు ఇందాక చూసి ఇలా 900 scenery అది కొంటే మీకు ఇలాంటి సీనరీ అయితే వచ్చింది వెనకాలది. బేస్ అయితే 1015 ఉంది. మనకి ఇచ్చిన ఆర్మీ కూడా 1015. మనకి వార్డెన్ ఇచ్చాడు, ఇంకా ఆర్సీ అయితే ఇచ్చాడు, 4 earth ఇచ్చాడు, ఇంకా బౌలర్స్ ఇచ్చాడు అంతే. ఏమి బౌలర్స్ పెక్కాస్ ఇవే కొంచెం పవర్ఫుల్. సో వీటైతే మనం ఇప్పుడైతే అటాక్ అయిచేద్దాం. ఫస్ట్ ఏం చేయాలరా అంటే ఒక ఫ్లేమ్ ఫింగర్ తీసుకొని ఇక్కడ వదిలేయండి. అవి చూసి ఇటువైపు చూసి స్కాటర్ని మనమైతే ముందు స్కాటర్ షాట్ని తీసేస్తే చాలు గెలిచేయచ్చు వారు అయితే. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక బాంబర్ తీసుకొని ఇక్కడైతే వేయండి. అండ్ తర్వాత ఒక పెక్క వదలండి, పక్క వెనకాల ఒక హెడ్ హంటర్ని వదలండి, ఇక్కడ ఇంకొక పెక్క అనేది వదలండి, ఒక వెనకాల ఒక పెక్క, 3 bowlers, 4 bowlers ఈయనైతే వదలండి వార్డెన్ని. ఈ చివరినైతే ఆర్సీని అయితే వదలండి ఇటువైపు దీనికి. ఇంకా రిమైనింగ్ 2 headhunters కూడా ఇప్పుడైతే వదలండి. ఇప్పుడైతే వీడి ఎబిలిటీని అయితే యూజ్ చేయండి వార్డెన్ని. సోనాలు పగలటం పగలటం ఆర్సీ ఎబిలిటీ అయితే యూజ్ అయితే చేయండి. కొంచెం అన్ని దూరంగా అయితే వెళ్తాయి. ఇంకా నాకు చూద్దాం అవసరం అయితే వాడదాం. ఆర్సీ అయితే ఇంకా బతికే ఉన్నాడు, వాడు చూసుకుంటాడు లేండి ఆర్సీ. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది ఫుల్గా అయిపోవాలా వీడి ఆర్సీ. దాన్ని అయితే కొంచెం డిస్క్ అంతేలేండి, అయిపోయింది చూడండి. లైక్ బేస్ అనేది అంత పెద్ద కష్టం అయితే ఏం లేదు. ఇక్కడ ఒక సింగిల్ హైడ్ అండ్ టస్లో ఉంది, ఇది ఇంకా బతికే ఉంది ఇది ఈ ఫ్లేమ్ ఫింగర్. చూడండి ఈజీగా అయితే వేసేసినాం మనం బేస్ని అయితే. ఇది ఒక్కడే ఉన్నట్టుంది. అంతే ఫ్రెండ్స్ చూడండి, మన దగ్గర అయితే ఇంకా చాలా ట్రూప్స్ కూడా అయితే మిగిలినాయి. ఇంకా స్పెల్ కూడా అయితే మనం ఏమైతే యూజ్ చేయాలా అంతే. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మనం 500 దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా ఏమైనా సజెషన్స్ కమెంట్స్ పెట్టండి, ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ చూసేందుకు. బై బై నౌ.